ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృష్టికరాశి వారికి వడ్డీలు కట్టడానికి కొంత ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కొంత ఇబ్బంది పడతాయి. సమస్యలన్నీ ఒకటేసారి వచ్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది. నిష్కారణమైనటువంటి వైరాలు, ద్వేషాలు పనికిరావని చెప్పిన మీరు గ్రహిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందరూ మనవాళ్లే, ఎవరు మన చెడు కోరుకునేవాడు కాదు, మనం అపోహపడుతున్నాం అనే విషయాన్ని మీరు గ్రహించండి. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు సంచలనమైన వాటి వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను సంతానం అండగా ఉంటారు. మేమున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం చెప్తారు. వాళ్ళలో మంచి మార్పు రావటం, వాళ్ళు ఇంటికి అండగా ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆడపిల్లకి ఉద్యోగం రావటం, సంబంధం చేసుకోవడానికి బంధువుల్లో ఒకళ్ళు ఇష్టపూర్తిగా ఉండటం మీ మనసంతోషానికి కొంత కారణమవుతుంది. అదే విషయంలో కొంతమంది వ్యక్తుల్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఎదిరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో శక్తివంతమైన పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని ఎదిరించాల్సిన స్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యమైన విషయాల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని వాటిని పూర్తి చేస్తారు. అదే కోణంలో నవరాత్రుల తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి అని వాటి గురించి యోచన చేస్తారు. ఇప్పటించే ఓ నిర్దిష్టమైన ప్రణాళికని ఏర్పరచుకుంటారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నాగబంధాన్ని దగ్గర ఉంచుకోవటం, నాగబంధాన్ని ఉపయోగించడం మీకు లాభించే అంశం.